గుత్తికోటకు రైల్వే అధికారులందరూ వచ్చారు. గుత్తికోట చాలా ప్రసిద్ధం అని చెప్పి అధికాక వీళ్ళు ఒక సివిల్ డిఫెన్స్ కోర్స్ చేస్తున్నారు. ఒక వారం రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడడం, ఒక ఫైర్ జరిగితే ఎలా కాపాడాలి అలాంటి ట్రైనింగ్ ఒక వారం నుంచి గుత్తిలోనే ఉంటూ రేణిగుంట, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి రైల్వే అధికారులు వారి వృత్తిని నెరవేరుస్తూ వెళ్తున్నారు. ఇలాంటి వారికి మా గుత్తికోట సంరక్షణ సమితి టీం వెల్కమ్ చెప్తుంది. సార్, వెల్కమ్. సార్, అలాగే గుత్తికోట విషయానికి వస్తే చాలా చరిత్ర ఉంది. ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ దాదాపుగా 101 బావులు ఉంటాయి. దాదాపుగా 28 బురుజులు ఉంటాయి. 16 కిలోమీటర్ల ప్రహరీ కూడా ఉంటుంది. మంచి ట్రెక్కింగ్ పాయింట్ అన్నమాట. దాదాపుగా 15 నుంచి 20 రాజవంశాలు ఇక్కడ పాలించినాయి. మీరు ఇక్కడ చూస్తే అక్కడ యూరోపియన్ సిమెంటరీ, అందులో మన సర్ థామస్ మన్రో గారి సమాధి కూడా ఉంది. అక్కడ అతన్ని ఇక్కడ దత్తమండలాల కలెక్టర్గా ఉండేవాడు. తర్వాత చెన్నై ఉమ్మడి రాష్ట్రానికి ఒక గవర్నర్గా ఉన్నాడు. అతను కలరా వచ్చి చనిపోయిన తర్వాత ఒక 3 రోజులు ప్రజల కోసం పెట్టినారు ఇక్కడ. తర్వాత షిఫ్టెడ్ టు చెన్నై, తర్వాత స్కాట్లాండ్ తీసుకెళ్లారు. గుత్తికోట చరిత్ర చాలా ఉంది. ఫైనల్గా ఒక హిందూ రాజు, మరాఠీ రాజు ఇక్కడ బాగా దీన్ని డెవలప్ చేశాడు, మురారిరావు గోర్పడే. అతన్ని బంధించి హైదర్ అలీ అందరూ వచ్చేటప్పటికి.